హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ, గ్రీన్ రైస్ అన్నమాట. మన దగ్గర కొంచెం కూరగాయలే ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసేసుకోండి. ముందుగా ఘీ వేసుకుంటున్నాను, కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. మీరు కంప్లీట్గా ఘీతో అయినా చేసుకోవచ్చు, నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆ నెయ్యి ఇదంతా నూనె కూడా వేడవ్వాలి. వేడైన తర్వాత దీనిలోకి బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇవన్నీ మనం బిర్యానీలోకి అయితే ఏమేమి వేస్తామో అవన్నీ వేసేయాలి. అన్నీ కూడా కొంచెం వేసుకోండి. దాల్చిన చెక్క అయితే చిన్న ముక్క, లవంగాలు అయితే రెండు, అలానే వేసుకోండి. తర్వాత మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు తర్వాత అయినా. రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో మిరియాలు కూడా ఎక్కువ వాడుకుంటూ ఉండండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కిడ్స్కి అయితే మైల్డ్ స్పైసెస్ వేసుకొని మైల్డ్గా చేసేసుకోవచ్చు. లేదు కొంచెం మసాలా ఎక్కువే తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ అన్నీ గ్రీన్వే కనిపిస్తాయి, ఒక్క ఆనియన్ తప్ప. ఆనియన్ కూడా గ్రీన్ కలర్ అయితే బాగుండు అనిపించింది. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అండ్ బీన్స్ ఇవి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఆకుకూరలు ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. మనకు అప్పుడప్పుడు ఇంట్లో లాస్ట్ కూరగాయలు అయిపోయినప్పుడు అవి కొంచెం ఇవి కొంచెం కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా మగ్గాలి. తర్వాత దీనిలోకి పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఇవి కూడా నేను గ్రీన్ బఠానీయే యాడ్ చేశాను, మీరు ఎల్లో కూడా వేసుకోవచ్చు. మనకి గ్రీన్ రైస్ కాబట్టి గ్రీన్ బఠానీ. ఈ బఠానీలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే నానబెట్టుకోండి. లేదు నేను అప్పటికప్పుడు నానబెట్టుకున్నాను, టైం లేదని, సో అందుకోసమని వేడి నీళ్ళు పోసుకున్నాను. బఠానీలో వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఓన్లీ బఠానీ అనే కాదండి, ఏదైనా నానబెట్టుకునేటప్పుడు అలా వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మనకి రైస్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలి. మీరు కర్రీ ఏం లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు, సో సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. లేదు ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటున్నారు అంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా రెండు యాడ్ చేస్తున్నాను. కొంచెం 1 స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతాయి. నాకు ఎక్కువ వెజిటబుల్స్ ఫ్లేవర్ కావాలి కాబట్టి ఈ మసాలాస్ కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనకి ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 కప్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కుక్ అవుతాయి. మామూలుగా బిర్యానీలకి అలాంటి వాటికి అయితే 1 కి 1.5 అలానే పోసుకుంటాం కదా, 2 పోసేసుకోండి. ఇప్పుడైతే సరిపోతాయి. మీరు ఒకవేళ రైస్ నాన్ పెట్టుకున్నారు అంటే కొంచెం తగ్గించుకోండి. రైస్ నానలేదు అనుకుంటే 2 అయితే సరిపోతాయి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. సో సాల్ట్ అన్నీ సరిపోయినాయి అన్నమాట. ఇవి ఒక పొంగు రావాలి, మూత నార్మల్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఇంకా మనం రైస్ యాడ్ చేసుకోవటమే. మీకు నచ్చితే ఇక్కడ సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేసేటప్పుడు అయితే లేవు, అందుకని వేయలేదు. లేకపోతే మీల్ మేకర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అండ్ మీల్ మేకర్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇది మొత్తం కూడా రైస్ కూడా రెడీ అయిపోయేసరికి ఒక 15 మినిట్సే అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. ఇంకా మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసే పని లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదంటే రైతాతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి, అటు మనకి పలుగ్గా ఉండదు, అలానే మెత్తగా ఉండదు, మీడియంగా సరిపోతుంది. దీనిలో కర్రీ కూడా ఏం అవసరం ఉండదండి. మనము పచ్చిమిర్చి వేసుకున్నాం, క్యాప్సికమ్ వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం కానీ అవేం అవసరం ఉండదు. బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్.